వైసీపీ పాలనలో దేవాలయాలపై దాడులు పెరిగాయని కందుకూరు నియోజకవర్గ బీజేపీ నాయకురాలు ఉన్నం నళినీదేవి ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటిపారుదల కోసం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. తర్వాత మనకి అది యాత్ర ఏ విధంగా జరుగుతుంది అంటే పాదయాత్ర లేకపోతే రథయాత్ర లేకపోతే ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ డెఫినెట్గా రాష్ట్ర నాయకత్వం అది మీకు అనౌన్స్ చేసినప్పుడు మీరందరూ డెఫినెట్గా వెల్కమ్ టు నో సొసైటీని డిస్టర్బ్ చేయడానికి ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు ఒక మూల కాసుకునే ఉంటారు ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటున్నాను కానీ నేను ఇక్కడ యాంటీ రిలీజియన్ ఎలిమెంట్స్ ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఎప్పుడు కూడా సొసైటీని డిస్టర్బ్ చేయడం అనేది ఒక హాబీ సో ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేది ఈ సొసైటీలో భాగంగా ఎప్పుడు ఉన్నారు అట్లాగే ఆలయాల విధ్వంసం కాకుండా మత మార్పిళ్ళు కూడా మత మార్పిళ్ళు అనే పూచి కూడా ఒక మూల దాక్కునే ఉంది ఎప్పుడు అయితే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఈ మత మార్పిళ్ళు అనే పూచికి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అంటే ఏ రకంగానూ స్పందించకపోవడం వల్ల ఎవరిని కారణం చేసి వాళ్ళని పనిష్ చేయకపోవడం వల్ల ఈ మత ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఈ మత మార్పిడి పూచికి బలం చేకూరుతుంది ఏ రోజైతే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటుందో ఇవన్నీ డెఫినెట్గా తగ్గుతాయి అని మాత్రం డెఫినెట్గా మేము ఆశిస్తాం కాబట్టి ఆ సీరియస్ యాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ సీరియస్ యాక్షన్ తీసుకున్నంతకాలం మనకి ఇవి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి.